ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మూడు సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా నాడు నేడు అని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలు వాటిని ఏ రకంగా ప్రజలకి అందించారు అదే విధంగా ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటి గురించి తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురామని చెప్పి నియోజకవర్గాల్లో పేద ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ సలహాలు వాళ్ళకి అందుతున్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో వాటిని కూడా తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పాదయాత్రలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక స్కీమును పెట్టి దానిలో ఉన్నటువంటి ఉపయోగాలను ప్రతి కుటుంబానికి ఆ స్కీముకి లబ్ధిదారులైనటువంటి ప్రతి వ్యక్తికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసేటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాచురేషన్ పద్ధతి అని చెప్పి పెట్టేవారు ఎక్కడన్నా ఇంత పెద్ద వ్యవస్థ మీద చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఎవరికన్నా బెనిఫిషర్స్కి ఆ బెనిఫిట్లు కనుక అందకపోతే మళ్ళీ ఒక నెల రెండు నెలల టైం ఇచ్చి ఆ టైంలో వచ్చినటువంటి బెనిఫిషర్స్ కూడా మళ్ళీ ఆ స్కీమ్ యొక్క ఆర్థిక సహాయాలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ వాహన మిత్రాల్లో కూడా గత సంవత్సరం అంటే మేము అధికారంలోకి రాగానే ప్రతి ఆటో కానీ కారు కానీ వెహికల్ ఉండి సొంతంగా డ్రైవింగ్ చేసుకునేటువంటి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని 2019-20 సంవత్సరాల్లో 236,343 మందికి బెనిఫిషర్స్కి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా 261,000కి అంటే పోయిన సంవత్సరం ఏమో 2019 అక్టోబర్ 4వ తారీఖున ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కోవిడ్ ఉంది వాళ్ళకి ఆటోలు కానీ కార్లు కానీ తిరిగేటువంటి పరిస్థితి లేదు మనం ఇచ్చేటువంటి డబ్బులు ఇంకొద్దిగా ముందుకు తీసుకొచ్చి ఈ టైంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ ఏదో రకంగా ఉపయోగపడతాయి కాబట్టి ముందుకు తీసుకొచ్చేద్దామని చెప్పి ఒక 4 నెలలు ముందుకు జరిపి మరి 6వ నెలలోనే జూన్ 4వ తారీఖున ఈ వాహన మిత్ర డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ రోజు 261,975 మందికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మళ్ళీ కొంతమందికి అందలేదని చెప్పి కంప్లైంట్స్ వస్తే ఒక 4 రోజులు టైం ఇచ్చి మిగిలిన పోయి లబ్ధిదారులు ఎవరిని ఉంటే అందలేదన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి అవి కూడా వెరిఫై చేస్తే దాదాపు మరి 11,501 అప్లికేషన్లో రావటం వాటన్నిటికి కూడా ఈరోజు వాహన మిత్ర లబ్ధిదారులందరికీ కూడా మరి అకౌంట్స్కి డబ్బులు ఇవ్వడం 10,000 రూపాయలు చొప్పున జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలకు కలిపి 510 కోట్ల రూపాయలు సొంతంగా వెహికల్ ఉండి లైసెన్స్ ఉండి డ్రైవింగ్ చేస్తున్నటువంటి పేదలకి 510 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహాయం మరి వారికి అందించడం జరిగింది ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకొక 40,000 మందికి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కళ్ళకి ఎక్కొట్టాలన్నటువంటి సంకల్పం లేకుండా మరి ఆయన చేస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మరి ఈ లబ్ధిలు పొందినటువంటి వారు ఈ రాష్ట్ర ప్రజానికం ఆయనకి దీవించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరి ఇంకెవరైనా మిస్ అయి ఉంటే వారు కూడా నెక్స్ట్ ఇయర్కి మరి అప్లై చేసుకుని వారు కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పేరు నాని గారు ఆయన తల్లిగారైనటువంటి ఆవిడకి కొంత అనారోగ్య కారణంతో ఆవిడ రా ఆయన రాలే ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు
అందుకని ఆయన మిత్రుడిగా ఈ జిల్లాలో మంత్రిగా మరి నేను ఓపెన్ చేయడానికి ఆయన అనుమతి ఇచ్చారు అందుకని ఇక్కడికి రావడం జరిగింది राष्ट्र प्रभुत्वं आटो ड्राइवर कम ओनर्स की खर्च पेट्टिनट्लयितुंदी स्कीम लो लास्ट इयर कन्ना मल्ला याडेन वाळ्ळंदरिकी कूडा कलिपि इव्वडं जरिगिंदी